హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాజు పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది. దీంట్లో 2 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, అనాస పువ్వు అండి, అలాగే షాజీరా. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం వేగాలండి. ఇది బాగా వేగిన తర్వాత జీడిపప్పు, ఇది కూడా కొంచెం వేగిన తర్వాత 1-2 పచ్చిమిర్చి అండి, ఇవి కూడా కొంచెం వేగాలి. అలాగే మనం టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి, మనం తినే కారాన్ని బట్టి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఈ కారం వేగిన తర్వాత కొంచెం పసుపు, ఇది కూడా బాగా వేయించుకోవాలండి. అలాగే ఉల్లిపాయ పేస్ట్ అండి, ఇది 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్. ఇది కొంచెం కలిపిన తర్వాత మనం టమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్ అయితే 1.5 కప్పు టమాటో పేస్ట్ అండి. జీడిపప్పులు అన్నది మీరు తీసుకునే గ్రేవీని బట్టి జీడిపప్పులు అన్నది యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఇది కూడా బాగా కలపాలి. అలాగే 1-2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే దీంట్లో కొత్తిమీర పుదీనా వేసి బాగా కలపాలండి. మనం కొత్తిమీర పుదీనా అన్నది ఇలా యాడ్ చేసినట్లయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇది కూడా బాగా కలపాలండి. నేను రాళ్ళ ఉప్పు అనేది యూజ్ చేశాను. దీంట్లో పచ్చిబటాని అన్నది మీ ఇష్టం అండి, ఆప్షన్. కావాలంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. అలాగే దీంట్లో కొంచెం షుగర్ అండి. ఈ షుగర్ వేయటం వల్ల మనకి కాజు పన్నీర్ అన్నది మనకి రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీలో 1-2 టేబుల్ స్పూన్స్ నువ్వుపప్పు అండి, తెల్ల నువ్వులు, అలాగే జీడిపప్పులు వేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని దీంట్లో వేసేయాలండి. అలాగే ఇది కొంచెం కలిపిన తర్వాత ఇదే మిక్సీలో కొంచెం వాటర్ వేసి దీంట్లో వేసేయాలండి. చూసారు కదా ఇలా కలిపిన తర్వాత ఇలా వాటర్ కొంచెం వేసుకోవాలి. ఇది కూడా కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు అన్నది యాడ్ చేసుకోవాలి. నేను పన్నీర్ ముక్కలు అన్నది ఏం ఫ్రై చేయలేదండి, అలాగే వేసేసాను. చూసారు కదా 1 గ్లాస్ వాటర్ తీసుకుని నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూసారు కదా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చూసారు కదండి కాజు పన్నీర్ రెడీ. టేస్టీ టేస్టీ కాజు పన్నీర్.